హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను సంక్రాంతికి బ్యాక్ సైడ్ చేసుకున్న డెకరేషన్ అయితే చూపిస్తాను. అది కూడా కైట్స్తో, అంటే సంక్రాంతి కాన్సెప్ట్ లాగా ఉంటుందని కైట్స్తోనైతే చేస్తున్నానండి. దీనికోసం అయితే కలర్ పేపర్స్ తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని కార్డ్బోర్డ్ పైన అయితే స్టిక్ చేసుకున్నానండి. ఈ విధంగా ఐస్ లాగా ఉండేలాగా నేను మిర్రర్స్ అయితే స్టిక్ చేసుకున్నాను, ప్లాస్టిక్ మిర్రర్స్. అండ్ కొన్ని లైట్ కలర్స్ వాటికేమో స్కెచెస్తోని ఐస్ లాగా డ్రా చేశాను. అండ్ అదేవిధంగా కింద మాంజా వేలాడుతున్నట్లు అలా అయితే ఒకదానికైతే థ్రెడ్ని అయితే కట్టానండి, సేమ్ మనం రియల్గా కైట్ ఎగరేసినట్లుగా ఉంటుందని. ఈ విధంగా తయారు చేసుకున్న వాటికి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా డబల్ టేప్ అయితే స్టిక్ చేసేసుకున్నానండి. కావాలంటే థ్రెడ్ కూడా స్టిక్ చేయొచ్చు, కాకపోతే దానికోసం టైం పడుతుంది కదా, ఇదైతే ఈజీగా ఉంటుందని నేనైతే డబల్ టేప్ యూస్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా ఒక క్లాత్ అండ్ పూలమాలలు అయితే వేసుకున్నాను ఆల్రెడీ. దానికి ఈ కైట్స్ అయితే అంటించానండి. చూడండి, ఈ విధంగా థ్రెడ్స్ అయితే వేలాడుతున్నట్టు, అంటే మాంజా లుక్ లాగా వచ్చేలాగా ఈ విధంగా అయితే అరేంజ్ చేశాను కైట్స్ని. ఓకే అండి, నా ఐడియా అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ డెకరేషన్ని ఇప్పుడు సంక్రాంతికి భోగి పళ్ళు పోస్తారు కదా, దానికి అండ్ సంక్రాంతి నోములకైతే ఈ డెకరేషన్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది సంక్రాంతి కాన్సెప్ట్లో. ఓకే అండి, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. That's all for today. Thank you for watching. Bye.